ఇది బీట్రూట్ రసం అండి. ఇది బీట్రూట్ రసం. ప్రజెంట్ అయితే మొగ్గం ఖాళీగా ఉంది. పైన ప్లేట్లోని కింద వస్తాయి కదా, అది కొన్నా అని చెప్పానా. చూడు గింజలు వస్తున్నాయి, కింద పోతున్నాయి. అదే ప్లేట్లో పెట్టుకో. ఏం చెప్తున్నావా, వేడి చెప్తున్నావా? ఏంటి కూరటి మీది దాని పెడితే మీ కూర అండి. పెదబాబు అయితే బియ్యం కడిగింది తీసుకొస్తుంది, పొలి మీద పెట్టేసింది. వాళ్ళ అమ్మగారు కూర వండుతున్నారండి, బీరకాయ కర్రీ. శనివారం కదా, ఇవాళ సెకండ్ సాటర్డే కదండి సెలవు, అందువల్ల పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. బయటికి వెళ్ళడానికి కూడా వర్షం పడుతుంది, అంటే తుఫాన్ చెప్పారు కదండి, అందువల్ల వర్షం పడుతుంది. అలాగే చినుకు చినుకు పడుతుంది, గట్టిగా పడతలేదు. రాత్రి మాత్రం చలి చాలా ఎక్కువ వేస్తుందండి బాబు. చలికోటి వేసుకుని ప్లస్ చప్పుడు వేసుకున్నా సరే చలి ఆగలేదు, అంత చలి వేస్తుంది అడుగు. కానీ వల్ల చూడండి, పల్లె స్కూల్ బట్టలు అలా ఎలా ఆరేశారు చూడండి. ఆరడానికి తన సైడ్ కింద తోడు కట్టి ఆరేశారండి. ఇది బీట్రూట్ రసం అండి. ఇది బీట్రూట్ రసం హెల్త్కి మంచిదని బీట్రూట్ రసం అప్పుడప్పుడు దుంపలు తెచ్చి తీస్తుంటాను. హెల్త్కి మంచిదండి, పిల్లలు కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అందువల్ల బీట్రూట్ రసం వారానికి రెండు రోజులు అలా తాగిస్తుంటా. ప్రజెంట్ అయితే మగ్గం ఖాళీగా ఉంది. మనం అయితే డ్యూటీలోకి వెళ్ళండి. మగ్గం డ్యూటీలోకి కలర్ చూస్తారండి, వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్. బార్డర్ వచ్చి పింక్ బార్డర్ వచ్చింది, వైలెట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది కలర్ వచ్చింది.